ఆడవారికైనా మగవారికైనా ఈ రోజుల్లో సమస్య అధిక పొట్ట. పొట్ట పెరగటం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి బాణపొట్టలాగా బాగా ముందుకొచ్చేస్తే మరికొంతమందికి పొట్ట పక్కలో ఉన్న కొవ్వు బాగా పెరిగిపోతుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెరిగే పొట్టలో చాలా విభేదాలు భేదాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా సరే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గి చక్కటి శరీరాకృతి రావాలి, అంటే మంచి ఆకృతి నడుముకి రావాలి అని అనుకుంటుంటారు. అయితే ఇప్పటి వరకు చాలామంది తెలుసుకున్న ఆరోగ్య సూత్రాలలో పొద్దున పూట అల్లం రసం తాగటం వల్ల, అలాగే నిమ్మరసం తేనె లేకపోతే జీరా పౌడర్ ఇవి వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగటం వల్ల మంచి అద్భుతాలు జరుగుతాయని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అలాగే చాలామంది వాటి యొక్క మంచి ఫలితాలని ఇప్పటికే పొందిపుచ్చుకున్నారు. కానీ విషయం ఏంటి అంటే మనకి తెలియని ఇంకొక గొప్ప రహస్యం ఉందండి. ముఖ్యంగా దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతుంటారు. అదేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అదే వాము. అవును, నిత్యం వాము అనేది మన తెలుగు వంటల్లో లేకపోతే ఇండియన్ భారతదేశపు వంటల్లో చాలా ఎక్కువగా వాము అనేది వాడుతుంటారు. వాముని రోజు నిత్యం కనీసం ఒక పావు టూ స్పూన్ అయినా లోపలికి కనుక పంపిస్తే, అంటే శరీరంలోకి పంపిస్తే అద్భుతంగా ఫ్యాట్ని కరిగించే అంశంగా మారుతుంది. ఎలాగా అంటే ముఖ్యంగా మనం గమనించినట్టయితే మనం ఏదైనా తిన్నప్పుడు అధికంగా గ్యాస్ పేరుకుపోవటం, పొట్టలో మనం తీసుకున్న ఆహారం అరిగిపోయిన తర్వాత అంటే జీర్ణమైన తర్వాత మనకి సరిగ్గా విరోచనం రాకపోవటం వల్ల పెద్ద ప్రేగుల్లో ఆ చెత్తంతా కూడా పేరుకుపోయి ఉంటుంది. ఇదంతా కూడా బరువు పెరగటానికి చాలా ఎక్కువగా, బరువు కన్నా ముందు ఎక్కువగా పొట్ట పెరగటానికి చాలా ఎక్కువగా మనకి ప్రతికూల ఫలితాలు ఇస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాముని నిత్యం ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా పొట్ట చాలా ఎక్కువగా ఉంది, గ్యాస్ సమస్య ఉంది, సిజరీన్ అయింది, లేకపోతే వేరే ఏదైనా చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో పొట్ట పెరిగిన వాళ్ళకి కూడా ఈ వాము అనేది చాలా మంచిదండి. ఇది ఎలాగ తీసుకోవాలి అంటే ఏమీ లేదు, కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోండి వాముని. లైట్గా ఒక 1 మినిట్ వాముని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వేడివేడి నీళ్ళల్లో మరుగుతున్న, అంటే కొద్దిగా మరుగుతున్న నీళ్ళలో, మరీ మరగక్కర్లేదు, కొద్దిగా మరుగుతున్న వేడి నీళ్ళల్లో ఈ వాము పొడిని వేసేసి, ఈ వాము గింజల్ని వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి తర్వాత ఆ వాటర్ని పరగడపుని తాగటం చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మేము ఆ వాటర్ తాగలేము అనుకుంటే వాముని డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత దాన్ని మీరు పొడి చేసుకుని ఆ పొడినైనా వాటర్లో కలుపుకుని తాగొచ్చు. లేదు అనుకుంటే మొదట ముద్ద, అంటే మనం అన్నం తినేటప్పుడు అన్నం తింటాం కదా, ఆ అన్నంను మొదటి ముద్దలో 1/2 టేబుల్ స్పూన్ అంటే కొద్దిగా ఒక 2 చిటికెలు వాము పొడి వేసి అన్నంలో కలుపుకుని తిన్నట్టయినా కూడా ముఖ్యంగా ఉదర సమస్యలు తగ్గిపోతాయి. అంటే అజీర్ణం, గ్యాస్, తిన్నది అరగకపోవటం, పొట్ట బాగా ముందుకు వచ్చేయటం లేదా పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వు ఇవన్నీ కూడా కరిగిపోతాయి. ఇది చాలా అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా అండి. ఇది పాటించి మంచి ఫలితాలు పొందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒకటి పాటించేస్తే కిలోలు కిలోలు తగ్గిపోతాం అనుకుంటుంటారు. వీటితో పాటుగా కొద్దిపాటి ఒక 1/2 గంట అయినా సరే ఇది ఒక వ్యాయామం చేయడానికి అలవాటు పడండి. అంతేకాకుండా ఎక్కువగా నూనె వస్తువులు లేకపోతే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండే అన్నము ఎక్కువగా తినకండి. తగ్గించి మితమైన ఆహారం తింటూ మంచి డైటింగ్ చేస్తూ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటూ ఈ యొక్క చిట్కాను పాటించడం వల్ల బరువు తగ్గుతారు.